Hello, welcome and subscribe to our YouTube channel, Anil and students. Parimalnathwani, YSRCP ప్రకటించిన రాజ్యసభకు పోటీ చేసే వ్యక్తుల్లో నాలుగో వ్యక్తి. నిన్న మొన్నటి వరకు తెలుగు ప్రజలకు పెద్దగా పరిచయం లేని పేరు ఇది. పదుల మంది పోటీలో ఉన్నా కూడా వాళ్ళందరినీ కాదని నత్వానీకే సీటు ఎందుకు ఇచ్చారు తెలుసుకుందాం. February 29 mukeshambani ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి YS జగన్ మోహన్ రెడ్డి గారిని కలిసిన తర్వాత ఈ అనూహ్య కలియక ఎందుకు జరిగిందో అర్థం కాక ఎవరికి తోచింది వారు అనేసుకున్నారు. ఏపీలో కొంతమంది పారిశ్రామిక అభివృద్ధి గురించి చర్చ జరిగింది అంటే మరికొంతమంది కేజీ బేసిన్ గ్యాస్ గురించి అయి ఉంటుంది అన్నారు. వీటన్నిటిని తోసిపుచ్చుతూ March 9 చేసిన ప్రకటనలో నాలుగవ రాజ్యసభ అభ్యర్థిగా పిరమల్ ధీరజ్లాల్ నత్వాని పేరుని ఖరారు చేస్తూ అందరినీ ఆశ్చర్యపరిచారు. అసలు నత్వాని అభ్యర్థత్వాన్ని బలపరచడానికి ముఖేష్ అంబానీనే కదిలి వచ్చాడు అంటే అతని ప్రాముఖ్యత ఏంటి అనే ప్రశ్న ఈరోజు అందరిలో ఉంది. స్వతహాగా పారిశ్రామికవేత్త అయిన నత్వాని 1997 రిలయన్స్ గ్రూప్లో చేరి ధీరుభాయ్ అంబానీకి చాలా దగ్గరగా పనిచేశారు. రిలయన్స్ విభజన తర్వాత ముఖేష్ అంబానీతో కలిసి రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ని బలోపేతం చేసే పనిలో పడ్డారు. గుజరాత్లోని జామ్నగర్లో అతిపెద్ద ఆయిల్ రిఫైనరీని స్థాపించడంలో జియో 4G బ్రాడ్బ్యాండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ని ఎస్టాబ్లిష్ చేయడంలో అతని పాత్ర కీలకం. ప్రస్తుతం రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ ప్రముఖ నాయకుల్లో ఒకరైన నత్వాని రాజ్యసభకి ఎంపీగా వెళ్లడం మొదటిసారేమీ కాదు. జార్ఖండ్ రాష్ట్రం నుండి 2008-2014 రెండుసార్లు రాజ్యసభకి ప్రాతినిధ్యం వహించిన, ప్రస్తుతం మారిన రాజకీయ పరిణామాలతో ఆంధ్రప్రదేశ్ నుండి పోటీ చేస్తున్నారు. అటు ముఖేష్ అంబానీకి ఇటు మోడీ అమిత్ షాలకు అతి సన్నిహితంగా మెలిగే నత్వాని రాష్ట్ర అవసరాలకు అనుగుణంగా నడుచుకుంటాను అని ఒక టీవీ ఇంటర్వ్యూలో చెప్పడం జరిగింది. రాష్ట్ర విభజన చట్టంలో ఉన్న కొన్ని అతి కీలకమైన అంశాలని కేంద్రం చేత చేయించుకోవడం మరియు రాష్ట్రాన్ని పారిశ్రామికంగా అభివృద్ధి చేయడం రాష్ట్ర ప్రభుత్వం ముందు ఉన్న అతిపెద్ద సవాళ్లు. అయితే ఈ రెండింటిని నెరవేర్చే సత్తా మడుగు నత్వానికి ఖచ్చితంగా ఉందనే చెప్పాలి. పలుమార్లు పెట్టుబడుల గురించి ఆంధ్రప్రదేశ్ గత ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుతో అయిన సమావేశంలో ముఖేష్ అంబానీ పారిశ్రామిక పెట్టుబడుల గురించి ముఖ్యమంత్రి హోదాలో ఉన్న చంద్రబాబుకు హామీ ఇవ్వడం జరిగింది. ఇచ్చిన హామీ ప్రకారం నత్వాని గనక ఫోర్స్ చేస్తే పెట్టుబడులు రావడం ఖాయం. కావున నత్వానీని రాష్ట్రం ద్వారా రాజ్యసభకు పంపడం వైఎస్ జగన్మోహన్ రెడ్డి చేసిన మంచి పనిగానే మనం పరిగణించాలి. పరిమల్ ధీరజ్లాల్ నత్వాని ఇతను సామాన్యుడేమీ కాదు. అపర చాణిక్యుడు మరియు మేధావి. ఎటువంటి రాజకీయ నేపథ్యం లేకపోయినా 2008, 2014, 2020 ఇలా 3 రాజ్యసభకు పోటీ చేసి ఇండిపెండెంట్ హోదాలోనే గెలుపుని ఖరారు చేసుకున్నారు అంటే అతను రాజకీయాలను ఎంత ఇన్ఫ్లుయెన్స్ చేయగలడో ఒక్కసారి ఆలోచించండి.